राहुल गांधी जय कांग्रेस जय कांग्रेस। सभाध्यक्षुलु पेद्दलु माजी पार्लमेंट सभ्युलु अन्न पोन्नमन्न गारिकि అదే విధంగా పెద్దలు జానారెడ్డి సార్ గారికి తారక్ అన్వర్ గారి గారికి అదేవిధంగా ఉత్తమన్న గారికి పున్నా లక్ష్మయ్య గారికి సంపదన్న గారికి షబీర్ అలీ గారికి హనుమంతన్న గారికి రంజన్ కుమార్ అన్న గారికి అదేవిధంగా సభకు నమస్కారం. ఈ రోజు మన నేత రాహుల్ గాంధీ గారి మీద తప్పుడు కేసులు పెట్టి తప్పుడు సాక్ష్యాలను సృష్టించి ఈ రోజు మన నాయకుడి మీద ఈ రోజు నిందలు మోపడం జరిగింది. కాబట్టి ఈ రోజు దేశవ్యాప్తంగా ఏ విధంగా చేస్తున్నారో అదే విధంగా గాంధీ భవన్ సాక్షిగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధినేత మహారాజుల సమక్షంలో ఈ రోజు ఈ దీక్షను పూనుకోవడం ఇదంగ భారతదేశంలో ఈ రోజు ఏం జరుగుతుందనే ఆలోచన విధంగా ఈరోజు యువకులు కానీ పెద్దలు కానీ అందరూ చూస్తూ ఉన్నారు. ఒకప్పుడు భారతదేశంలో శాంతియుతంగా 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఏ రోజు కూడా ప్రజల గురించి ఆలోచించిందే తప్ప ప్రతిపక్షాలను కూడా మిత్రులుగా చూసిందే తప్ప ప్రజల యోగక్షేమాలు చూసిందే తప్ప ఏ రోజు కూడా తన స్వార్థం కోసం తన రాజకీయాల కోసం ఏ రోజు ఆలోచన చేయలే. కానీ ఈ రోజు జరుగుతున్న రాజకీయాలు కేవలం ఇద్దరు వ్యక్తుల కోసం రాజకీయ లాభం కోసం జరుగుతున్నటువంటి ఈ రోజు రాజకీయం ప్రజల గురించి పట్టించుకోవడం లేదు. మా నాయకుడు ప్రజల కోసం ప్రజల మధ్యలో తిరిగి భారత్ జోడో యాత్రతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తే ఆ పాదయాత్రలో ఈరోజు పెద్దవాళ్ళని కలిసినాడు, రైతులను కలిసినాడు, యువకులను కలిసినాడు, దాని తర్వాత నిరుద్యోగులను కలిసిండ్రు, ఉద్యోగులను కలిసిండ్రు, ప్రతి ఒక్క మహిళలను కలిసిండ్రు, ప్రతి ఒక్కరి బాధలు తెలుసుకున్నాడు. ఈ బాధలన్నీ చూసిన తర్వాత ఆయన తెలుసుకున్న తర్వాత రాబోయే కార్యాచరణ సిద్ధం చేస్తాడనే భయంతో ఆయనకు ప్రజల్లో పెరిగిన ఆదరణ చూసి ఓర్వలేక తట్టుకోలేక అమిత్ షా నరేంద్ర మోడీ ఇద్దరు కుయుక్తులు మారి ఈరోజు వారి కేవలం రాహుల్ గాంధీ అనే వ్యక్తిని టార్గెట్ చేస్తేనే ఈరోజు మనకు ఎవరైతే సిరి సంపదలు ఇస్తున్నాడో ఆ సిరి సంపదలకు మూలమైందో అటువంటి అదానిని కాపాడుకోగలుగుతామనే ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు మా నేతను ఈరోజు అరెస్ట్ చేయాలని చెప్పి జైలుకు పంపించాలని చెప్పి కోర్టును కూడా తప్పుదోవ పట్టించే పరిస్థితికి తీసుకొచ్చింది ఈరోజు బీజేపీ ప్రభుత్వం. కాబట్టి ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మా నాయకుడు రాహుల్ గాంధీ వెంట దేశంలో ఉండే కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు యూత్ కాంగ్రెస్ నాయకులతో పాటు దేశ ప్రజలందరూ రాహుల్ గాంధీ గారి వెంట ఉన్నారు. దేశంలో యువకులందరూ రాహుల్ గాంధీ గారి వెంట ఉన్నారు. రాహుల్ గాంధీ గారి వెంట న్యాయం జరిగే వరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తేనే ఈరోజు భారతదేశం బాగుపడుతుంది అనే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. కాబట్టి ఈరోజు బీజేపీ నాయకులు భయభ్రాంతులకు గురయ్యారు. ఎందుకంటే 60 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో 60 రూపాయలు కూడా దాటని పెట్రోల్ డీజిల్ ధరలు ఈరోజు 100 రూపాయలకే ఇచ్చిండు 8 సంవత్సరాలలో. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల నిత్యావసర వస్తువులన్నీ పెరిగినాయి. 2014లో ఉప్పు పప్పు కారం ధరలు ఎట్లుంటుండే, కేవలం 8 సంవత్సరాల్లో బీజేపీ హయాంలో ఈరోజు దాదాపు డబల్ కు త్రిబుల్ అయ్యే పరిస్థితి ఉంది. ఆ రోజు 70 రూపాయలకు నూనె దొరికితే ఈరోజు 220 రూపాయలకు నూనె దొరికే పరిస్థితి ఉంది. ఆ రోజు 60 రూపాయలకు పప్పు దొరికితే ఈరోజు 160 రూపాయలకు దొరికే పరిస్థితి ఉంది. 60 ఏళ్లలో పెరగని ధరలు కేవలం 8 సంవత్సరాల్లో ఎట్లా పెరిగినాయో ఆలోచన చేయండి. అది తెలుసుకున్న రాహుల్ గాంధీ ప్రజల దగ్గరికి పోయిండు, ప్రజల మధ్యలో ఉంటే. రాహుల్ గాంధీ బయట ఉంటే నెక్స్ట్ రాబోయే రోజుల్లో డిపాజిట్ రావు బీజేపీకి అనే భయంతో మా నాయకుడిని ఈరోజు అరెస్ట్ చేసిండ్రు. అయినా ఎక్కడా వెనుదిరగం, మా నాయకుడికి అండగా దండగా దేశంలో ఉండే ప్రతి యువకుడు, ప్రతి విద్యార్థి, ప్రతి మహిళ, ప్రతి ఒక్కరూ మా నాయకుడికి అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా విజయవంతం చేస్తూ దీంతో పాటు యువజన కాంగ్రెస్ కార్యాచరణ కూడా రేపటి నుంచి నిరంతరం ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్, జై భారత్, రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ. పెద్దలు తారిక్ అన్వర్ గారు.